హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాల్టి వీడియోలో నేను మీకు ఎంతో సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉండే ఎగ్లెస్ మార్బుల్ కేక్ని చూపించబోతున్నానండి. దీన్నే జీబ్రా కేక్ అని కూడా అంటారు. ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకుని దీనిలో ఒక హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పెరుగుని ఒక విస్కర్తో కానీ లేకపోతే మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కానీ సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. అలానే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే బౌల్తో మెజర్మెంట్ని తీసుకోవాలండి. అలా అయితేనే మనకి ఏ రెసిపీ అయినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం తీసుకున్న పెరుగుని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకున్న తర్వాత దీనిలో పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కావాలంటే నెయ్యికి బదులుగా సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఇలా రెండింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకున్న తర్వాత దీనిలో 1/4 కప్పు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని షుగర్ పౌడర్ మొత్తం కూడా ఈ పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. మనం షుగర్ పౌడర్ని వేసుకుని బీట్ చేసుకున్నప్పుడు ఎటువంటి లంప్స్ లేకుండా బాగా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా స్మూత్గా వచ్చేలాగా బీట్ చేసుకున్న తర్వాత దీనిలో మనం 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకుని ఎటువంటి లంప్స్ లేకుండా బీట్ చేసుకోవాలండి. అంతేకాకుండా మనం దీన్ని బీట్ చేసుకున్నప్పుడు ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్నట్లయితే మనకి కేక్ అనేది బాగా పొంగి సాఫ్ట్గా ఎంతో ఫ్లఫీగా వస్తుంది. మైదా పిండిని ఈ విధంగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలో 1/2 కప్ పాలను యాడ్ చేసుకోవాలండి. మనం ఏ కప్తో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ పాలను తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలనే యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే పచ్చిపాలనైనా యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న పాలల్లో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల పాలు మాత్రమే పక్కకి ఉంచి మిగిలిన పాలన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. మనం ఈ కేక్ బ్యాటర్ని బీట్ చేసుకున్నప్పుడు ఒకే డైరెక్షన్లో కానీ లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ బీట్ చేసుకోవాలి. మనం కేక్ బ్యాటర్ని ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వంట సోడా అలానే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుని ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనం కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకునే ముందే ఒక స్ట్రైనర్తో పంచదార పొడి అలానే మైదా పిండిని కూడా చల్లించుకుని మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా కేక్ బ్యాటర్ని బీట్ చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ని తీసుకొని 2 ఈక్వల్ పార్ట్స్గా ఈ బ్యాటర్ని డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో ఉన్న బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటెతో ఎటువంటి లంప్స్ లేకుండా ఒకే డైరెక్షన్లో కోకో పౌడర్ ఈ బ్యాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కోకో పౌడర్ వేసాం కాబట్టి బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటుందండి. అందుకని 1 టేబుల్ స్పూన్ పాలను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం కేక్ బ్యాటర్ని బీట్ చేసుకున్నప్పుడు ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లో సాల్ట్ను కానీ ఇసుకను కానీ మందంగా ఉండేలాగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ని తీసుకున్నానండి. 2-3 టైమ్స్ యూజ్ చేయడం వల్ల కలర్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక మౌల్డ్ని తీసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని మౌల్డ్ మొత్తం కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలో బటర్ పేపర్ని వేసుకోవాలండి. ఒకవేళ బటర్ పేపర్ లేనట్లయితే మైదా పిండిని కొద్ది కొద్దిగా మౌల్డ్ మొత్తం కూడా చల్లుకోవాలి. మనం చల్లిన ఈ మైదా పిండిని చేత్తో ట్యాప్ చేసుకుంటూ ఈ విధంగా మౌల్డ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్స్ని తీసుకోవాలండి. దీనిలో నేను ముందుగా ప్లెయిన్ బ్యాటర్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. అలానే చాక్లెట్ బ్యాటర్ని కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మీరు కావాలంటే ఫస్ట్ చాక్లెట్ బ్యాటర్ని వేసుకుని తర్వాత ప్లెయిన్ బ్యాటర్ని కూడా వేసుకోవచ్చండి.
ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ప్లెయిన్ బ్యాటర్ని ఒకసారి చాక్లెట్ బ్యాటర్ని మళ్ళీ ప్లెయిన్ బ్యాటర్ని చాక్లెట్ బ్యాటర్ని లేయర్స్ లాగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కేక్ బ్యాటర్ని మౌల్డ్కి సగాన్ వరకు వచ్చేలాగా వేసుకోవాలి నేను ఈ బ్యాటర్ని వేసినప్పుడు మౌల్డ్కి కరెక్ట్గా మిడిల్లోకి రాకుండా కొద్దిగా సైడ్కి వచ్చిందండి మీరు గనుక చూసుకుని కరెక్ట్గా మిడిల్లోకి వేసుకున్నట్లయితే లేయర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫామ్ అయ్యి డిజైన్ కూడా చాలా నీట్గా వస్తుంది చూసారు కదండి ఈ విధంగా ఒకసారి ప్లెయిన్ బ్యాటర్ని ఒకసారి చాక్లెట్ బ్యాటర్ని వేసుకుంటూ ఈ విధంగా కేక్ బ్యాటర్ మొత్తం కూడా మౌల్డ్కి హాఫ్ వరకు వచ్చేలాగా మాత్రమే వేసుకోవాలి ఇలా బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ని తీసుకుని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా బయట వైపు నుంచి లోపల వైపుకి డిజైన్ని గీసుకోవాలి ఇలా బయట వైపు నుంచి బ్యాటర్ లోపల వైపుకి అంటూ టూత్ పిక్కి ఉన్న బ్యాటర్ని క్లీన్ చేసుకుంటూ డిజైన్ని వేసుకోవాలి ఇప్పుడు మనం లోపల వైపు నుంచి బయట వైపుకి కూడా టూత్ పిక్ని ఇదే విధంగా అన్నట్లయితే డిజైన్ ఇంకా బాగా వస్తుందండి ఇలా గనక కేక్ని ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ఈ మౌల్డ్ని కొద్దిగా ట్యాప్ చేయాలండి ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసినట్లయితే మధ్యలో ఎక్కడ ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో ఒక బౌల్ని కానీ ఒక స్టాండ్ని కానీ పెట్టుకోవాలి ఈ బౌల్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న మౌల్డ్ని పెట్టుకొని కుక్కర్ పైన మూతతో కవర్ చేసుకోవాలి మూతతో కవర్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 30-40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి 30 నిమిషాల తర్వాత చూస్తే కేక్ రెడీ అయిపోయిందండి 30 నిమిషాల తర్వాత మూత తీసి చూసి టూత్ పిక్తో ఈ విధంగా కేక్ని గుచ్చినట్లయితే పిండి అనేది అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే ఒకవేళ పిండి అంటుకున్నట్లయితే ఇంకొక 10 నిమిషాలు కేక్ని బేక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కేక్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకుతో మౌల్డ్ అంచుల్ని ఈ విధంగా అనుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక సరిపడా ప్లేట్ని పెట్టి రివర్స్లో ఉన్నట్లయితే కేక్ అనేది బయటకు వచ్చేస్తుందండి చూసారు కదండి కొద్దిగా కూడా మాడకుండా అంతేకాకుండా మౌల్డ్కి అంటుకోకుండా చక్కగా వచ్చేసింది చూసారు కదండి ఇంట్లోనే ఈజీగా జీబ్రా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తానండి చాలా స్పంజీగా కూడా ఉంది ఇలా గనక చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్